పార్లమెంటు సభ్యులు, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, భారత్ జోడో యాత్ర సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాధ్యతతో పాటు భారతదేశ భారత్ జోడో యాత్ర కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏసీసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్రవంతి రెడ్డి గారితో కలిసి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని వాస్తవ విషయాలు చెప్పాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారు, మీ అందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడే మీ ఒక వీడియో క్లిప్పింగ్ని ప్లే చేసి మీ అందరికి చూపించాం. గత కొన్ని రోజులుగా మేము చెప్తా ఉన్నాం, నాయకత్వం కానీ మా అభ్యర్థి కానీ అందరం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా వినియోగించుకోవటమే కాకుండా అధికారంతో సంపాదించిన పోగేసిన కోట్ల రూపాయల్ని మునుగోడు ఎన్నికల్లో తీసుకొచ్చి ఆ ఓటర్ని, మునుగోడు నియోజకవర్గాన్ని మేము కొంటామని విర్రవీగుతూ చేస్తున్నటువంటి ప్రచారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉందని పదే పదే మేము చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించి మేము చెప్పిన దానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు నిన్న మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి 12 లక్షల రూపాయలు మీకు ఇస్తామని వాగ్దానం చేసి, ఓట్ల కోసం 12 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి 2 లక్షలు ఇచ్చి మిగతా 10 లక్షలు ఇంకా ఇవ్వలేదని చెప్పి ఆయన ఆ గ్రామంలో బయలుదేరుతా ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం అడ్డం తిరిగి ఏమైంది మిగతా 10 లక్షలు అని చెప్పి అడ్డం తిరిగి అడుగుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ నీకు చూపించాం. ఎంత దురదృష్టం అంటే బాధ్యత కలిగినటువంటి మంత్రులు, బాధ్యత కలిగిన శాసనసభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, అపహాస్యం చేస్తూ, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలమని చెప్పేటువంటి ఒక విచ్చలవిడి విశృంఖలతో కూడినటువంటి ధనస్వామ్యాన్ని ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కేంద్రం నుంచి వారి మంత్రులు, వారి పదాధిపతులు కోట్ల రూపాయల మోటార్తో మునుగోడులో దిగి మునుగోడు తెలంగాణ రాష్ట్రం పైన మిడతల దండులాగా దాడి చేస్తూ కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి విచ్చలవిడి ప్రసంగాలు ఒక పక్కన, కార్లు ఇస్తాం, మోటార్ సైకిల్ ఇస్తాం, బంగారం ఇస్తామని చెప్పేటువంటి ప్రకటనలు ఒక పక్కన, లక్షలు ఇస్తాం మిమ్మల్ని కొనుగోలు చేస్తామని చెప్పే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మంత్రులు ఒక పక్కన, ఇది ఈరోజు మునుగోడులో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ. నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, అనేక మంది త్యాగదనులు, పోరాట యోధులు ఈ దేశం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి భారత రాజ్యాంగం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చి
ప్రజాస్వామ్య పునాదుల్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి విలువ కట్టలేని ఒక ఓటుని ప్రతి పౌరుడికి ఇచ్చి మీ ప్రభుత్వాన్ని మీరే ఏలుకోండి ఎన్నుకోండి అని ప్రజలకు ఇచ్చినటువంటి వరం ఈ రోజు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ విలువ కట్టలేని ఈ ఓటుని డబ్బులు పెట్టి కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కొనుగోలు ఓటు మహాజీవులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఓటు అత్యంత విలువైనది, విలువ కట్టలేదు, ఎవ్వరూ కూడా విలువ కట్టలేదు. అంత విలువైన ఓటుని మీరు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి మిమ్మల్నే ప్రభువులుగా మార్చి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఓట్లేసి గెలిపించుకుంటే మీ ఓటులో పొరపాటున మల్లారెడ్డి లాంటి వాడు లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇతర మంత్రులు నాయకులు అక్కడికి వచ్చి మేము కొనుగోలు చేస్తాం మునుగోడు అంటే మునుగోడుని అవమానపరిచినట్టు. ఆ అవమానానికి ఉని కావద్దని తల ఎత్తుకుని ధైర్యంగా మా ఓటుతో ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పి వినియోగదారుగా మీ ఓటు వినియోగించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూనే ఈ విచ్చల విడి ధనస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని గురి చేసి ధనస్వామ్యాన్ని తెరలేపినటువంటి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ పైన ఎన్నికల కమిషన్ కఠినమైన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి పాల్పడినటువంటి వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడనందుకు కూడా ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ ఉన్న పెద్దలు, మాజీ టీసీసీ అధ్యక్షులు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, నా పత్రికా సోదరులు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో రెండు అధికారంలో ఉన్న పార్టీలు ధనబలాన్ని, అధికార బలాన్ని వాడి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ప్రలోభం పెట్టడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేసే ప్రయత్నం, కొనుగోలు చేయలేకపోతే భయభ్రాంతుల్ని చేసే ప్రయత్నాలు గత కొన్ని రోజులుగా చేస్తూనే ఉన్నారు. కానీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న నా ఓటర్ సోదర సోదరీమణులు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. మంత్రులు కూడా, ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా ఒక పార్టీ తరఫున, కేంద్రం నుంచి, కేంద్ర మంత్రుల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల్ని, గ్రామాల వారిగా దత్తత తీసుకొని ఇక్కడ పోటీ చేస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నన్ను వాళ్ళ ధన ఆర్థిక బలం, అంగబలం, అధికార బలంతో ఓడించాలనే ప్రయత్నం విస్తృత స్థాయిలో చేస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది ఎలక్షన్ కమిషన్ గారు కానివ్వండి, అదేవిధంగా నా మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఏమనంటే, ఇలాంటి ప్రలోభాలు పెట్టి ఇంత ధనబలం చూపించేటోళ్ళు రేపు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉండదు, చేయరు. కేవలం ఈ ఎన్నికల్ని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ బలాబలాలు తెలుసుకోవడానికి తీసుకొచ్చిన ఎన్నిక. ఈ ఎన్నికతో వాళ్ళు ప్రజా సంక్షేమం కాకుండా మునుగోడు నియోజకవర్గ ప్రజల నైతిక విలువల్ని, వాళ్ళ సిద్ధాంతాల్ని చంపడానికి వచ్చిన ఎన్నికల్లా తీసుకొచ్చినారు. మీ అందరినీ వేదిక మీద నుంచి నేను కోరుతున్నాను,
ధనబలం అంగబలం అధికార బలం ఎంతున్నా గాని నీతి నిజాయితీ అభివృద్ధి కోరుకున్న నా ఓటర్ మహాశయులందరూ మీ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా నన్ను ఆదరించి ఈ ఎన్నికల్లో నాకు ఓటేసి గెలుపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం मुनगोल उप एन विलेकर् मित्र दयचे नोट इपड़े मैं वीडियो पेटना सिग्गु लज्जा शरम अंत वदलेसी टीआरएस बीजेपी पार्टी केवल डबूलु लिखरु अधिकार बलंतो अधिकारंतो भयं पेट्टे विधंगा आ एन्निकलनु प्रभावितं चेसे प्रयत्नं चेस्तुन्नारु इट्ला एन्निकलु जरिगिते एन्निकलु जरगकुंडा ऑप्शन जरगडं बेटर एमो मरी आ वीडियो टीआरएस कार्यकर्ता वाल मंत्री मल्लारेड्डी पन्े लक्षलिस्वन रूम लक्ष आ पद लक्ष इवाली अभी आन रिकॉर्ड उ वीडियो टेप मर इंतकंटे प्रजास्वाम्य अपहास्य मरकड़ा मैं तेलंगाना राष्ट्र तेलंगाना एन क्रष्ट पट्टी केसीआर टीआरएस पार्टी बीजेपी मेमे तक तीन వాళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసుకునే సమూ అలా మునుగోడలు పెడుతుంటే వీళ్ళు కేంద్రం నుంచి దోపిడీ చేసుకునే సమూ వీళ్ళు పెడుతున్నారు ఇట్ ఇస్ బికమింగ్ ఏ కాంపిటీషన్ ఆఫ్ ద లూట్ ఆఫ్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు మీ అమూల్యమైన ఓటుకి విలువ కట్టలేనిది దయచేసి జాగృతగా ఆలోచించి ఎవడు ఏ విధంగా మిమ్మల్ని ట్రలో పెట్టే ప్రయత్నం చేసినా బెదిరించే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఒక ఎడ్యుకేటెడ్ మరి డైనమిక్ లేడీ 5 సార్లు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే ఎంపి ఎమ్మెల్సీ ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ పాల్వాయి శ్రవంతి గారి ఓటేసి గెలుపించాలని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నా మునుగోడు ప్రజలకు రెండో విషయం భారతదేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఏసిసి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషకరం అభినందనీయం మరి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మధుసూదన్ మిస్త్రీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాది కానీ తెలంగాణ పిసిసి ఎలక్టెడ్ డెలిగేట్స్ లిస్ట్ లో అసలు చాలా మంది ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి దాని మీద ఐ యామ్ డిసాపాయింటెడ్ ఐ యామ్ కంప్లైనింగ్ టు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ థాంక్యూ